ఇవాల్టి మన వీడియోలో న్యాచురల్ మష్రూమ్స్ ని ఎలా వండుకోవాలో చూద్దాం. ఈ న్యాచురల్ మష్రూమ్స్ మనకి సంవత్సరం మొత్తంలో వర్షాకాలంలో వస్తాయంట. అయితే ఇవి పొట్టల మీద వస్తాయి కాబట్టి వీటిని పొట్టకొడుగులు అని అంటారు. మరి మష్రూమ్స్ ని ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా వండుకోవాలి ఇదంతా మా నాన్నం చూపిస్తుంది, అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఈ మష్రూమ్స్ ని పైన కింద కూడా కట్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ ని పొట్టల మీద నుంచి తీసిన వెంటనే వండేసుకోవాలి, లేకపోతే విచ్చిపోతాయి. ఇవి రియల్ మష్రూమ్స్ కాబట్టి మట్టి అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాషింగ్ అది కూడా చాలా నీట్గా చేసుకోవాలి. సో మష్రూమ్స్ నీళ్ళల్లో ఉప్పు వేసి ముందు మష్రూమ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా మట్టి ఏదైనా ఉంటే దాన్ని గీకేసి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మష్రూమ్స్ అన్నిటినీ వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఈ వాటర్ మార్చి ఇలా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. మష్రూమ్స్ ఎవరికైనా కూడా చాలా హెల్దీ, ఎందుకంటే ఏ సీడ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా ఒక సీడ్ కూడా వేయకుండానే వాటంతకి అవే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సీజన్లోనే అందరం తినాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మొక్కటి పెట్టి దానిలో మష్రూమ్స్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీనిలో మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి అడుగు నుంచి. ఈ మష్రూమ్స్ మనకి ఆషాఢ మాసం చిన్న కుషలలో వస్తాయంట. దీన్నే కార్తి అని అంటారు. ఒక 15 రోజుల వరకు ఉంటుందంట ఆ కార్తి. ఆ టైంలోనే వస్తాయంట. ఇదివరకు పొలాలకి పెద్ద పెద్ద గట్లు ఉండేవంట. అప్పుడు మష్రూమ్స్ బాగా ఎక్కువ వచ్చాయంట బస్తాల కింద. కానీ ఇప్పుడు గట్లు పొట్లు తీసేసి మళ్ళీ చేయడం వల్ల అన్నీ రావట్లేదు, చాలా తక్కువ వస్తున్నాయన్నమాట. ఇప్పుడు దీనిలో మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అడుగు నుంచి గరిటెతో తిప్పుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మష్రూమ్స్లో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. జనరల్గా మనం చికెన్ మటన్ అవి వండేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళన్నీ ఆవిరయ్యేంత వరకు ఉడికించుకుంటాం. కానీ మష్రూమ్స్లో మాత్రం మష్రూమ్స్ జిగురుగా ఉండటం వల్ల ఆ నీళ్ళన్నీ ఆవిరయ్యేంత వరకు ఉంచితే ఆ జిగురు వల్ల అడుగంటేస్తుంది కాబట్టి ముందే వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నాము, వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి. మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో సరిపడా వాటర్ పోసుకోవాలి. మష్రూమ్స్ ఉడికే కొద్దీ బాగా జిగురుగా ఉంటుందన్నమాట కర్రీ కాబట్టి అడుగు నుంచి తిప్పుకుంటూ ఉండాలి, లేదా అడుగు అంటేస్తుంది చాలా ఫాస్ట్గా. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకొని ఇప్పుడు దీనిలో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఫ్లేవర్ కోసం ఇప్పుడు వేసుకుంటున్నాము, లాస్ట్లో మళ్ళీ వేసుకుంటాము. సో ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట అడుగు నుంచి. ఉడికేటప్పుడు ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే బాయిల్ అవుతుంది కానీ ముక్క ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు దీనిలో 1/4 టేబుల్ స్పూన్ యాలక్కాయ పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని తర్వాత 1-3 టేబుల్ స్పూన్స్ గసగసాల పొడి కూడా వేసుకొని అడుగు నుంచి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. సో చూసారు కదా, ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా. తప్పకుండా అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను.
ఇప్పుడు కర్రీ అంతా ఉడికిపోయింది కాబట్టి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అడుగు నుంచి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇది ఇవాళ మన రెసిపీ. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.